నెట్వర్క్ గురించి ఈరోజు నా ఓటు హక్కు 155వ బూత్లో వేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటర్ లిస్టులు చాలా అన్యాయంగా చాలా తప్పులు తడకలుగా ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్క బూత్లో 2 ఓట్లు 3 ఓట్లు ఉండడం, దీనివల్ల అసలు ఓటర్లకి మళ్ళీ ఏ లిస్టులు అని చెప్పి డివైడ్ చేయడం, ఆ ఏ లిస్టులు సరిగ్గా ఇవ్వకపోవడం, దాంట్లో డివైడ్ చేయకుండా దానివల్ల ఈ స్లిప్పుల్లో కూడా 155 అయినా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు 155 ఏ కుటుంబం ఉంటారు, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందువల్ల ఈ రకంగా చేస్తున్నారు అధికారులు మాత్రం అర్థం కావడం లేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కానీ మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా ఓటర్ లిస్టులు అన్ని కూడా ఒక్కొక్క ఏరియాలో ఉండాల్సిన అలా కాకుండా సీరియల్ నెంబర్ ప్రకారం లేకుండా రకరకాలుగా గందరగోళంగా ఉంది. దీని మీద ఎన్నికల కమిషనర్కి రిపోర్ట్ ఇచ్చినాం, అదేవిధంగా కోర్టులో కూడా వేసున్నారు. అయినా కూడా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, మున్సిపల్ కమిషనర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఈ ఓటర్ లిస్టులు ఎందుకు సరిచేయడం లేదో మాకైతే అర్థం కావట్లేదు. దీని మీద ఈ అధికారుల మీద ఎవరైతే ఈ ఓటర్ లిస్టులు సరిగ్గా చేయడం లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం తీసుకోకుండా నమ్మకం ఉండడం, ఎన్నికల కమిషన్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ నెల్లూరులో ఓటర్లు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ఈసారైనా కూడా ఎన్నికలు వచ్చేటప్పటికైనా కూడా సీరియల్ నెంబర్ ప్రకారం డోర్ నెంబర్ ప్రకారం ఓటర్ లిస్టు తయారు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అవగాహన వచ్చేటట్టుగా ఓటర్ లిస్ట్ చూస్తే ఇమీడియట్గా ఆ ఓటు కనుక్కునేటట్టుగా ఉండేటట్టుగా ఆ బూత్ ఎక్కడుందో తెలిసే విధంగా ఏర్పాటు చేయాలి. కానీ అలా లేకుండా ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది కొంచెం ఓటు అనేది ప్రతి ఒక్కరికి కూడా హక్కు, ఓటు వేసేదానిలో మంచి ప్రభుత్వాన్ని మంచి అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకునేది మీరు ఓటు వేసేటప్పుడు ఒక మంచి పార్టీకి, అవినీతి లేనటువంటి పార్టీకి, మన సమర్థవంతంగా పరిపాలించేటువంటి పార్టీకి, మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి పార్టీలకి, అటువంటి వ్యక్తులకు ఓట్లు వేయండి. అంతేగాని అక్రమంగా అన్యాయంగా అవినీతి మయం చేసి ప్రజల సొమ్ముని ప్రజల డబ్బుని తోసుకునే వాళ్ళకి ఓట్లు వేయద్దని చెప్పి నేను ప్రజలకు ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. బట్ ఐ థింక్ ఆల్ ద నంబర్స్ ప్రొజెక్ట్ దట్ యూపీఏ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద రెకనింగ్ ఇస్ వాట్ దే is what the numbers portray, but anyway we'll see once the results are out, we'll see. But the most